మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. మీ స్వాధీనంలో ఉంటుంది నామజపం చేస్తే. ఒక ఆయన అంటారు, ఎగరనివ్వండి గాలిపటం, అందంగా ఎగరాలది. ఎగురితేనే గాలిపటానికి అందం. మడిచి లోపల పెడితే అందం ఏంటి? ఎగరాలి. కానీ అంత ఎగిరే గాలిపటానికి నేల మీద సూత్రం ఉంటుంది వాడి చేతిలో. అది ఎంత ఎత్తుకు ఎగిరితే అంత అందం. అలాగే నీ మనోబుద్ధులు, చిత్తము, అహంకారం అది పనిచేయాలి. చేస్తేనే శరీరానికి అందం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం పనిచేయకుండా పడిపోతే కోమలో ఉంటాడు మనిషి. అవి పనిచేస్తుంది కనుకనే ఇక్కడ మీరందరూ నడిచి వచ్చారు, ఇప్పుడు వింటున్నారు, నేను చెబుతున్నాను, ఈ రికార్డింగ్ జరుగుతుంది, అందరూ కూర్చున్నాం, హాయిగా ఉన్నాం. కాబట్టి అంతఃకరణ పనిచేస్తేనే ఈ శరీరానికి అందం. అంతఃకరణ పనిచేయకపోతే రోజుకి 1500 2000 ICU అందులో పెట్టేసి వెంటిలేటర్స్ పెట్టి ఇలా పడుకోబెడతారంతే. అది పనిచేయాలి, అది ఎగరాలి. ఎలా ఎగరాలి? ఆ దాని యొక్క సూత్రం మన చేతిలో ఉండాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ సూత్రం ఎలా ఉంటుంది మన చేతిలో? అంతఃకరణ అనే గాలిపటం బయటికి ఎగరాలి, అది ప్రపంచంలోకి వెళ్ళాలి, వ్యవహారం చేయాలి. కానీ దాని సూత్రం చేతిలో ఉంచాలంటే ఒకటే మార్గం, ఏం తెలుసండి? భగవన్ నామం ఒక్కటే దానికి మార్గం. ఆ నామం పట్టుకుంటే ఆ గాలిపటం ఎగురుతూ ఉంటుంది, మీ చేతిలో కూడా ఉంటుంది. చాలా అద్భుతమైంది ఆ నామం, భగవన్ నామం అది. ఇక రెండవది, దమః బాహ్యేంద్రియ నిగ్రహ. దమః, బాగా ఆలోచించండి. బాహ్యేంద్రియ నిగ్రహణ, అది అంతరేంద్రియ నిగ్రహణ, ఇది బాహ్యేంద్రియ నిగ్రహ. బాహ్యేంద్రియ నిగ్రహణ ఎలాగండి? బాహ్యేంద్రియ నిగ్రహణ బాగా ఆలోచించండి. మనకు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయో తెలుసండి? అవి కూడా ఒక రకంగా కర్మేంద్రియాలతో సమానమే. కళ్ళు పనిచేస్తుంది. ఏమండి నీ కళ్ళు పనిచేస్తుందా లేదా? పనిచేయడం అంటే కర్మ చేసినట్టే కదా. చెవి పనిచేస్తుందా లేదా అంటే ఏంటంటే, కర్మేంద్రియానికి జ్ఞానేంద్రియానికి తేడా ఏంటంటే, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా అనబడతాయి, ప్లస్ అవి జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కావు, కేవలం కర్మేంద్రియాలు అంతే. ఏంటండి దానికి దీనికి తేడా అంటే, కాళ్ళు నడుస్తుంది అంతే, అంతకంటే ఏం చేయదు అది. కానీ ఇప్పుడు కళ్ళున్నాయనుకోండి, చూస్తుంది, చూడటం అనే క్రియ చేస్తుంది, కర్మేంద్రియమే. కానీ చూడడం వల్ల మళ్ళీ అది లోపలికి ఒక విషయాన్ని తీసుకెళ్తుంది, తెలియజేస్తుంది. చూస్తుంది, అట్ ది సేమ్ టైం తెలియజేస్తుంది. కాబట్టి ఇది కర్మ చేస్తుంది జ్ఞానేంద్రియం, జ్ఞాన విషయాన్ని కూడా మనకు తెలియపరుస్తుంది. కాబట్టి జ్ఞానేంద్రియంలో కర్మతత్వము కూడా ఉంది, కర్మ చేసే విధానం కూడా ఉంది. జ్ఞానేంద్రియం అంటే ఏదో జ్ఞానం ఇస్తుంది అనుకోకండి, కర్మ కూడా చేస్తేనే జ్ఞానం వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తికైనా జ్ఞానం సిద్ధించాలంటే కర్మ చేస్తేనే జ్ఞానం సిద్ధిస్తుంది. కర్మను విడిచిపెట్టి జ్ఞానాన్ని పొందాలనుకుంటే, ఇదిగో కళ్ళు చూడడం మానేసింది అనుకోండి, ఎలా తెలుసుకుంటారు మీరు? కళ్ళు చూడడం మానేసింది, చూడడం అనే క్రియ మానేసింది కళ్ళు, జ్ఞానం ఎలా సిద్ధిస్తుంది మీకు? విషయం ఎలా తెలుస్తుంది? కళ్ళు తెరిచుంచి చూస్తేనే జ్ఞానం అనేది సిద్ధిస్తుంది. అందుకనే ఒక ఆయన అడిగారు, స్వామీజీ మీరు ఇంత చక్కగా వేదాంతాన్ని బోధిస్తారు, బ్రహ్మానుభవాన్ని సిద్ధింపజేసేలా బోధిస్తారు, మళ్ళీ ఎందుకండి ఒక శివలింగము, అమ్మవారి వెన్ని పెట్టి అర్చన చేస్తారు, ఆరాధన చేస్తారు, పారాయణం చేస్తారు, నామస్మరణ చేస్తారు అంటే, ఒక మాట చెప్పాను అబ్బాయి, కర్మ చేస్తేనే జ్ఞానసిద్ధి, కర్మను విడిచిపెట్టామా జ్ఞానం కూడా పోతుంది. జ్ఞానస్య కారణం కర్మ, జ్ఞానం కర్మ వినాశకం, ఫలస్య కారణం పుష్పం, ఫలం పుష్ప వినాశకం. మనం ఎంత గొప్ప వేదాంతైనా సరే ఈ ప్రకృతికి లెక్కలేదు అని ఆర్పేస్తుంది ఒకసారి పట్టుకొని. అందుకనే అనుష్ఠానం ఉండాలి, ఆచరణ ఉండాలి, శుద్ధత ఉండాలి, తీసుకునే ఆహారంలో మడి ఉండాలి. ఆచరణ, మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క చూపు, మనం ప్రవర్తించేటువంటి పరిస్థితులు, మనం ఉండవలసినటువంటి స్థితిగతులు, మనతోటి వ్యక్తులు, ఇవన్నీ ప్రభావాలు పడుతూనే ఉంటాయి ప్రతిక్షణం. అందుకనే వీటన్నిటినీ సంస్కారం చేసుకుంటూ సంస్కరించుకుంటూ ఉండాలి. అందుకని ఒక గురువుని, ఒక సాధువుని ఆశ్రయించాలి, పండితులకి సేవ చేయాలి. ఎందుకనంటే వాళ్ళు మనకు ఆ రకమైనటువంటి సంస్కారాన్ని అందిస్తారు.
మనం బాహ్యేంద్రియాలు కానీ అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బాగా ఆలోచించండి. ఈ జ్ఞానేంద్రియాలు అనబడేటువంటి కళ్ళు, ముక్కు, చెవులు, చర్మము, నాలుక ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. తినడం అనే క్రియ చేస్తేనే రుచి అనే జ్ఞానం కలుగుతుంది. వాసన పీల్చడం అంటే అక్కడ ఘ్రాణించడం అనేటువంటి క్రియ చేస్తేనే వాసన మనకు తెలుస్తుంది. వినడం అనే క్రియ చేస్తేనే మనకు బోధపడుతుంది, తెలుస్తుంది, విషయం తెలుస్తుంది. కాబట్టి జ్ఞానేంద్రియాలు కర్మను చేస్తున్నాయి. కర్మ చేయడం వల్లనే ఆ జ్ఞానేంద్రియాలకి జ్ఞానం కూడా సిద్ధిస్తుంది. అందుకనే వాటిని జ్ఞానేంద్రియాలు అన్నారు. ఈ కర్మేంద్రియాలు ఉన్నాయనుకోండి, చేతితోటి తీసేదో ఇస్తాం, దానివల్ల చేతికి ఏదో తెలుస్తుందని కాదు, చేతికేం తెలియదు. కాళ్ళతో నడుస్తాం, కాళ్ళు నడగండి, కాళ్ళకేం తెలియదు. కాబట్టి ఇవి కర్మేంద్రియాలు. మల విసర్జన చేస్తాం, మూత్ర విసర్జన చేస్తాం, ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు, కేవల కర్మేంద్రియాలు. కానీ వీటిని జ్ఞానేంద్రియాలను ఎందుకు అన్నారంటే గుర్తుపెట్టుకోండి, కర్మ చేస్తుంది. ఆ కర్మ చేసి దాని యొక్క ఫలంగా విషయాల్ని మనకు సేకరించి లోపల తెలియజేస్తుంది. కళ్ళతోటి రూపాలని చూస్తున్నాం, ముక్కుతో వాసన పీల్చుకుని తెలుసుకుంటున్నాం, చెవితో విషయాల్ని విని శబ్దాలను విని తెలుసుకుంటున్నాం, నాలుకతో రుచులు చూసి ఈ రుచి ఇలాగ ఈ రుచి ఇలాగని తెలుసుకుంటున్నాం, చర్మంతో స్పృశించి ఆ మెత్తనిధనాన్ని కఠినతనాన్ని గ్రహిస్తున్నాం. ఇవన్నీ కూడా మనకు తెలియబడుతున్నాయనంటే జ్ఞానేంద్రియాలు. కాబట్టి ఇక్కడ శాస్త్రం అంటుంది, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా రథానికి కట్టబడ్డ గుర్రాల్లాంటివి. బాగా ఆలోచించండి, కారుకి టైర్ లేకపోతే ఇంకా కారు ఎంత గొప్పదైనా ఎలాగైతే ప్రయోజనం లేదు, రథానికి గుర్రాలు లేకపోతే అది ఎంత గొప్ప రథమైనా బంగారు రథమైనా అది ప్రయోజనం లేదో, అలాగనే ఈ ఇంద్రియాలు లేకపోతే, ఇంద్రియ సమూహం లేకపోతే, బాగా ఆలోచించండి, ఈ శరీరం ప్రయోజనం శూన్యం ఇది. కాబట్టి ఇది కూడా ఈ శరీరానికి కట్టబడ్డ ఇంద్రియాలన్నింటినీ కూడా ఏ వ్యక్తి అయితే ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవడం తెలుసుకున్నవాడే నేర్పరి. బాగా ఆలోచించండి, ఎంతవరకు వీటిని ఉపయోగించుకోవాలో అంటే ఇంకొకటి, ఎలా ఉపయోగించుకోవాలో, ఎంతవరకు ఉపయోగించుకోవాలండి, ఎలా ఉపయోగించుకోవాలండి. మనం వ్యవహారం చేస్తున్నాం, వ్యవహారం చేస్తున్నాం, ఆ వ్యవహారంలో ఈ ఇంద్రియాలని ఎంతవరకు ఉపయోగించుకుంటే నాకు ఆధ్యాత్మిక సాధనకు ఇది చేయూతనిస్తుందో అంతవరకే ఉపయోగించండి. ఎక్స్ట్రా 1% మనం ఉపయోగించుకున్న ఖచ్చితంగా మన సాధనకు అవే ప్రతిబంధకాలు ఇస్తుంది. ఏమిటోనండి స్వామీజీ, నేను మెడిటేషన్ చేస్తున్నానండి, నాకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదండి అంటారు. ఓ పిచ్చి దద్దమ్మ, నీ ఇంద్రియాలని వాటిని వదిలేసి, మనసుని మనసుకు పాటుకు వదిలేసి, ఉదయం 5 గంటలకు 4 గంటలకు లేవమంటే లేవలేక, ఆహారంలో నిబద్ధత లేక, వ్యవహారంలో నిబద్ధత లేక, నోటుకొచ్చింది మాట్లాడుతూ, చేతలకొచ్చింది చేస్తూ, నోటుకొచ్చింది తిని, ఏది పడితే తిని, ఎక్కడ పడితే అక్కడ తిరిగి, ఎలా పడితే అలా బ్రతుకుతూ, ఒక సంస్కారం లేకుండా, ఒక అనుష్ఠానం లేకుండా, ఒక ఆధ్యాత్మిక చింతన లేకుండా, ఒక భక్తి లేకుండా, ఒక సేవ అనేటువంటి దృక్పథం లేకుండా కూర్చొని ఒకసారి ఎవరో చెప్పేసారి ధ్యానం చేయండి అని ఏదైనా కూర్చున్నాడు అనుకోండి, ఇదే సమస్య. స్వామీజీ కాన్సన్ట్రేషన్ లేదు స్వామీజీ, ఇంకా జీ అని ఎంత లాగినా జీటీవీ చూడాల్సిందే తప్ప ఇందులో ఏమి రాదు. ఇంకా ఇవన్నీ ఉండాలండి, ఇది ఇవన్నీ ప్రిలిమినరీ స్టెప్స్. మనం ప్రాథమిక స్థాయిలోనే చాలా చాలా వదిలేస్తున్నాం మనం వీటిని, ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటివన్నీ వదిలేస్తున్నాం. ఏబీసీడీలు దిద్దకుండానే మనం ఇంగ్లీష్ బుక్ తీసుకొచ్చి చదువుకోవడం మొదలెడితే ఎలా ఉంటుంది? అసలు ఏబీసీడీలే తెలియదు వీడికి, ఇంగ్లీష్ బుక్ పట్టుకొని చదువుతానంటాడు వీడికి ఎలా వస్తుంది? ఇవన్నీ ఏబీసీడీలు ఇక్కడ. కాబట్టి బాహ్యేంద్రియ నిగ్రహ అంటే ఈ 10 ఇంద్రియాలని మన ఆధ్యాత్మిక సాధనకు ప్రతిబంధకాలు కల్పించకుండా ఉపయోగించుకోండి, తప్పలేదు. మన ఆధ్యాత్మిక సాధనలో ఈ ఇంద్రియాలు ప్రతిబంధకాలు కాకూడదు, అలా ఉపయోగించుకోండి వాటిని, ఇబ్బంది ఏం లేదు, నష్టమేం లేదు, ఉపయోగించుకోండి. దాన్ని దురుపయోగం చెయ్యకండి, అతిగా వాడకండి. బాగా ఆలోచించండి, ఈ కళ్ళు ఉన్నాయి, దీన్ని అతిగా వాడామనుకోండి ఇంకో 2 కళ్ళు చేరుతాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇంకా అప్పటికీ అతిగా వాడామనుకోండి సోడా బుడ్డి ఎక్కుద్ది, ఇంకా అతిగా వాడామనుకోండి ఫ్యూజు పగిలిపోతుంది అంతే. ఎంతవరకు అంతవరకే, ఎలా వాడుకోవాలో అలా వాడుకోవడమే. ఇంద్రియాలు చాలా సున్నితమైనటువంటివి, వీటికి కొంతకాల పరిమితి ఉంటుంది, పరిమితి. ఆ కాల పరిమితి అయిపోతే అవన్నీ పనిచేయడం ఆగిపోతాయి.
కాబట్టి ఆ కాల పరిమితిని మనం పొడిగించుకోవాలని అంటే ఏం చేయాలండి? జాగ్రత్తగా వాడుకోవాలి, స్లోగా వాడుకోవాలి, నెమ్మదిగా వాడుకోవాలి, సునిశ్చితంగా వాడుకోవాలి, ఎంతవరకు అంతవరకే ఉపయోగించుకోవాలి. బాగా ఆలోచించండి. ఇప్పుడు ఇన్వర్టర్ ఉంది మనకు, ఇంట్లో పవర్ పోయిందనుకోండి, ఇంట్లో అన్నిటికీ కనెక్షన్ పెట్టామనుకోండి, అరగంటలో అయిపోతుంది అది కూడా. అదే కావలసినటువంటి లైట్లకే పెట్టుకుంటారు ఇన్వర్టర్, గుర్తుపెట్టుకోండి. ఇన్వర్టర్ బాగా ఆలోచించండి. అలాగనే మీరు కూడా ఇంట్రావర్ట్ అవ్వాలనుకోండి, చాలా తగుమాత్రంగా వాడుకుంటేనే ఎక్కువ కాలం పనిచేస్తుంది. అది ఇన్వర్టర్కి పవర్ని ఇచ్చేటువంటి శక్తి ఉన్నా అది కొంతకాలమే ఇస్తుంది. అందుకని ఎలక్ట్రీషియన్ ఏం చేస్తాడు మన ఇంటికి వచ్చి, ఏమండి బాబు గారు ఇంట్లో ఉన్న అన్నిటికీ కనుక ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చారనుకోండి, అరగంటలో అయిపోతుందండి. అదే బెడ్రూమ్లో ఒక లైటు, ఫ్యాను, హాల్లో ఒక లైటు, ఫ్యాను, వంటగదిలో ఒక లైటు, ఇలా అన్నిటికీ ఒక్కొక్క లైటు, అవసరం ఉన్న చోట ఫ్యాన్ అలా పెట్టుకున్నారనుకోండి మీకు 6 గంటలు వస్తుందండి అంటాడు. మనం ఏం చేస్తాం? అలానే పెట్టు అంటాం. ఇన్వర్టర్ విషయంలోనే మనం అంత పొదుపుగా ఉండాలనుకుంటున్నామే, మరి ఇంట్రావర్ట్ అయినప్పుడు ఇంకెంత పొదుపుగా ఉండాలండి మనం? ఇంట్రావర్టెడ్నెస్ అంటే అంతర్ముఖత, అంతర్ముఖత చెందినప్పుడు ఇంకెంత